హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అవిస గింజల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. చూసేందుకు చిన్నగా ఇలా దోస గింజ ఆకారంలో ఉంటాయి. రుచిలో కూడా పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు, కానీ ఆరోగ్యపరంగా మాత్రం దీన్ని సూపర్ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవిస గింజలు ఆరోగ్యకరమైన ఫ్యాట్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి ఈ గింజల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ గింజల్ని ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు. అయితే అలాంటి అవిస గింజల్ని మన అందానికి ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. మరి ఆ టిప్ ఏంటో చూసే ముందుగా, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ఈ టిప్ కోసం మనకు కావాల్సింది ఒక చిన్న కప్పు అవిస గింజలు, అలాగే ఒక పెద్ద కప్పు వాటర్. చూస్తున్నారు కదా, నేను ఈ కప్పుతో వాటర్ని తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అవిస గింజల్ని ఉపయోగించి మన ముఖాన్ని, మన చర్మాన్ని ఆరోగ్యంగా మార్చే ఫ్లాక్స్ సీడ్ జెల్ని తయారు చేసుకుందాం. మరి ఈ జెల్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా మీరు గ్యాస్ ఆన్ చేసి దాని మీద ఒక పాత్ర పెట్టుకోండి. తర్వాత మీరు అందులో ఈ వాటర్ని ఆ పాత్రలో వేసి కాసేపు వేడి చేయాలి. తరువాత మనం ముందుగా తీసుకున్న ఈ అవిసె గింజల్ని ఈ వాటర్లో వేయాలి. మీరు ఇదే క్వాంటిటీలో ఈ అవిసె గింజల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం ఎక్కువ అవిసె గింజల్ని తీసుకుంటే వాటర్ని మరికొన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అవిసె గింజల్ని మీరు ఇలానే కొద్దిసేపు మరిగించాలి. ఈ వాటర్ జెల్గా మారేంత వరకు మీరు ఈ వాటర్ని మరిగించాలి. ఫ్రెండ్స్, అవిసె గింజల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా మెరిసేలాగా చేస్తాయి. ఫ్రెండ్స్, ఇలా అవిసె గింజల్ని నీటిలో ఒక 10 నిమిషాలు మరిగించాలి. ఈ నీరు కాసేపటికి ఎగ్ వైట్ లాగా ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఇప్పుడు జెల్ లాగా ఎలా మారిందో చూసారా మీరు? ఈ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా స్పూన్తో మనం వాటర్ని వేస్తుంటే ఎగ్ వైట్ లాగా మనకు అనిపించాలి. మీకు ఇలా అనిపించినప్పుడు మీరు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేయండి. మీరు ఎంత క్వాంటిటీ అవిసె గింజలు వాటర్ తీసుకున్నా మీరు ఈ కన్సిస్టెన్సీ అనిపించినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఈ అవిసె గింజల జెల్ ఆరిపోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాటర్ బాగా ఆరిపోయింది. చూసారు కదా, మన వైటనింగ్ బ్రైటనింగ్ జెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జెల్ని మీరు ఒక కాటన్ క్లాత్ సహాయంతో చక్కగా వడకట్టుకోండి. దీన్ని మీరు స్ట్రైనర్తో వడకట్టుకోలేరు, ఏదైనా క్లాత్తో చక్కగా మీరు చేత్తో పిండితే ఈ జెల్ మీరు చక్కగా తీసుకోవచ్చు. ఇలా మీరు అవిసె గింజల్ని వడపోసుకొని ఇలా మీరు జెల్ని వేరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ జెల్ని రిఫ్రిజిరేటర్లో ఉంచుకొని 1 మంత్ వరకు మీరు ఈ జెల్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలా మీరు ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా ఈ జెల్ని కొద్దిగా తీసుకొని ఒక 2 డ్రాప్స్ జెల్ తీసుకొని మీ ముఖం మొత్తం స్మూత్గా అప్లై చేసుకుంటే చాలు. ఇది మీకు ఒక నైట్ సెరమ్ లాగా కూడా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ జెల్ మనం అప్లై చేసుకున్నప్పుడు స్టిక్కీగా ఉంటుందని మాత్రం మీరు అనుకోకండి. ఇది చూడటానికి ఎగ్ వైట్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది అప్లై చేసినప్పుడు మీకు ఎటువంటి స్టిక్కీనెస్ మాత్రం అనిపించదు. చాలా ఈజీగా మన స్కిన్ ఈ జెల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఈ జెల్ని కనుక మీరు ప్రతిరోజు అప్లై చేసుకుంటే మీ స్కిన్ మంచి యూత్ఫుల్ లుక్ సొంతమవుతుంది. ఇలా మీరు అప్లై చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే మీ ముఖాన్ని చల్లని నీటితో కడుక్కుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీ ముఖంలో కనుక ఎక్కువగా ముడతలు ఉంటే మీరు ఈ జెల్లో కొద్దిగా తేనె కలిపి మీరు ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే మీ చర్మంపై ఉన్న ముడతలు కూడా ఈజీగా తొలగించుకోవచ్చు. జెల్ మీకు మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేయటమే కాకుండా మీ స్కిన్లో ఉన్న డార్క్నెస్, పింపుల్స్, అలాగే నల్ల మచ్చలను కూడా పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే ఈ జెల్ని ఏ స్కిన్ వాళ్ళైనా, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిల్ స్కిన్, ఎవరైనా యూజ్ చేయవచ్చు. మీరు ఏదైనా ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకునేటప్పుడు కూడా మీరు అందులో ఈ జెల్ని హ్యాపీగా యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్ని మరింత ఎఫెక్టివ్గా మార్చుకోవచ్చు. అలాగే మీరు వడపోసిన ఈ అవిసె గింజల్ని పడేయాల్సిన అవసరం లేదు. వీటిని మీరు పేస్ట్ చేసుకొని మీ తలకి హెయిర్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఆ టిప్ని మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మరి ఇన్ని ఉపయోగాలున్న ఫ్లాక్స్ సీడ్ జెల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.